రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. శ్రీ గురుభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ విజయ దుర్గా పరాదేవతాభ్యో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. హరి ఓం. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అత్యంత అద్భుతమైనటువంటి, మహిమాన్వితమైనటువంటిది, మాసాలన్నింటిలోకి కూడా ఉత్కృష్టమైనటువంటిది, అందరికీ కూడా మోక్షదాయకమైనటువంటిది, సంపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటిది, ఆ ఆనందమే పరమావధిగా జీవితంలో మనకి ఆత్మకి సృష్టికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని పూర్తిగా అవగతమయ్యే రీతిలో చక్కగా తెలియచేయగలిగినటువంటిది అయినటువంటి కార్తీక పురాణంలోని ఇవాల్టి 27వ అధ్యాయాన్ని వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంపూర్ణమైన అమ్మవారి అనుగ్రహము, ఆశీస్సులు సదా సర్వదా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం నిన్నటి రోజు వరకు గమనించినటువంటి ఒక అద్భుతమైన విషయంలో భాగంగా చూసాం, దుర్వాసుడి యొక్క శాపం పెట్టడానికి ముందు ఉన్నటువంటి ఆవేశం, ఎప్పుడైతే సుదర్శనుడు దూర్వాసుని వెంటాడడం మొదలుపెట్టాడో ఏర్పడినటువంటి భయం, తర్వాత సాక్షాత్ మహావిష్ణువు చెంతకు వెళ్ళి సర్వస్య శరణాగతి, ఆ శరణాగతి కారణం చేత ఒక్కసారిగా ఆయన దేదివ్యమైనటువంటి పాదాల చెంత చేరిన వెంటనే నా భక్తుణ్ణి ఇలా చేస్తావా అనకుండా మనసులో పరివర్తనను తీసుకువచ్చి ఎదురు శాపం పెట్టనివ్వకుండా శాంతమైనటువంటి దృష్టితో శాంతాకారుడైనటువంటి మహావిష్ణువు అత్యంత అభిమానంతో ఆ యొక్క దూర్వాసుని దగ్గరికి తీసుకుని అతనికి మంచిగా హితోపదేశాన్ని నిర్వహింపచేయడం, దీన్నే మనం ఏమంటామంటే సాక్షాత్ మహావిష్ణువు మనకు అందిస్తున్నటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి సందేశం. ఆవేశానికి అతీతంగా అవసరమైనటువంటి ప్రతి నిర్ణయంలో కూడా ఎంత శాంతంగా మనం ఉంటామో, ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఒక విషయాన్ని చెప్పిన వెంటనే అతి శీఘ్రంగా అతి తొందరగా మనం వెంటనే ఏం చేస్తామంటే స్పందించేస్తాం. అలా స్పందించడం కంటే కూడా నిర్లిప్తంగా ఉండడం కంటే కూడా నిర్లిప్తంగా ఉండకూడదు, స్పందించకుండా ఉండకూడదు, కానీ శాంత చిత్తంగా తనకు అర్థమయ్యే రీతిలో తనలో పరివర్తన రావడానికి కావలసినటువంటి మానసిక పరిపక్వతని పెంపొందింపజేసే దిశలో అతన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ నవ్వుతూ మాట్లాడటం, ఇదంతా ఆలోచన పరిస్థితులను బట్టి వస్తూ ఉంటుందంటారు. మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒక కథ ఉందండి. ఓ ఇద్దరు ఎప్పుడు కూడా నిరంతరం భగవంతుని యొక్క అనుగ్రహంతో చక్కగా తమ పనులు చేసుకుంటూ పోతున్నటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. రెండవ వాడు 24 గంటలు తాను చేస్తున్న పనిని నిందించేవాడు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా చేస్తూ ఉండేవాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఆఫీస్ వర్క్ చేస్తారు, డబ్బు సంపాదిస్తారు, ఇంటికి తీసుకెళ్ళి ఖర్చు పెడతారు, కానీ చేసే పనిని తిడుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఘోరమైనటువంటి పని ఏమిటి అని అంటే చేసే పనిని తిట్టడం అండి. ఎప్పుడూ కూడా అది పెద్ద దోషం అది. ఎందుకని, నువ్వు ఆ పనిని చేయడం వల్లే నీ కడుపు నింపుతోంది అనేటటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయి దానిని అకారణంగా తిట్టడం.
ఈ ఇద్దరిలో కూడా ఒకడు చక్కగా పని చేసుకుంటూ ఆ పని మీద శ్రద్ధని పెడుతూ అందరూ బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలని కోరుకునేవాడు. రెండు ఆ చేస్తూ మిగిలిన సమయాన్నంతా కూడా దైవ కార్యం కోసంగా మాత్రమే చక్కగా సమయాన్నంతా వినియోగించేవాడు, దైవనామస్మరణలో ఉండేవాడు. రెండోవాడు పని చేస్తున్నంతసేపు శ్రద్ధ పెడుతున్నప్పటికీ ఒక పక్క పనిని తిడుతూ ఉండేవాడు. ఏందబ్బా ఈ గొడ్డు చాకరి, ఏందబ్బా ఈ గాడిద చాకరి, 24 గంటలు గాడిదలాగా పనిచేయాలి, 24 గంటలు గాడిదలాగా పనిచేయాలని ఇట్లయే ఆలోచిస్తుండేవాడు. బయటకు వచ్చినా కూడా తను చేసేటటువంటి పనిని నిందించేవాడు. 24 గంటలు ఆ నిందించినటువంటి ఆ మాటలతోనే అలానే గడిపేవాడు. ఇద్దరులో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూసేవాళ్ళు అందరూ కూడా. ఇలా ఇతను ఎప్పుడూ కూడా ఈ దైవనామ చింతనలో ఉండేటటువంటి వాడు, తన పనిని కూడా దైవత్వంగా భావించేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఎప్పుడు కూర్చున్నప్పుడు ప్రశాంతంగా, అతని ఆలోచన సరళి, అతని ఆలోచన విధానం అంతా కూడా చాలా ఉత్కృష్టంగా, చాలా ప్రశాంతంగా ఉండేసరికి, ప్రశాంతంగా రాత్రులు కూడా ప్రశాంతంగా నిద్రపోయేవాడు. మనిషికి ఎప్పుడు కూడా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే సరైన ఆహారం పడాలి, ఆహారానికి తగినంత నిద్ర ఉండాలి. ఇవి రెండు సవ్యంగా ఉన్నవాడు ఎప్పుడు సంపూర్ణ దేహారోగ్యంతో ఉండి తీరుతాడు. మానసిక రోగి ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడు అని అంటే సకారణంలో సరైన కాలంలో ఆహారం తినకపోవడం, సరైన నిద్రపోకపోవడం, ఇవి రెండు లేని వాడికి ఎప్పుడూ కూడా మానసిక రోగి వాడు అంతే. ఇప్పుడు ఇక్కడ కూడా ఇతను ప్రశాంతంగా నిద్రపోయేవాడు. రెండవ వాడు మాత్రం, ఏందో నాకు ఈ గాడిద చాకరి, నేను ఇంత కష్టపడుతున్నాను, ఈ గాడిద చాకరి ఏమిటి, ఈ గాడిద చాకరి ఏమిటి, ఇదే ఆలోచనతో ఉండేవాడు. రాత్రులు కూడా ఇలానే ఆలోచించేవాడు, సరిగ్గా నిద్రపోయేవాడు కాదు. కాలం ఎప్పుడూ ఒకలాగుండదు, మారుతూ ఉంది. ఇద్దరూ కూడా మళ్ళీ తమ వయసు వచ్చేసింది, వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా మొదటి నుంచి ఉన్నటువంటి ఆలోచనల కారణం చేత ప్రతిదాన్ని కూడా ఇలానే విమర్శించే స్థాయిలోనే ఉండేవాడు మొదటివాడు. రెండోవాడు మాత్రం భగవంతుడిలో సంపూర్ణమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. వయసు రీత్యా ఇద్దరు కూడా భగవంతుడి యొక్క సన్నిధిని పూర్తిగా ఒకడు ఆలోచిస్తూ ఉంటే రెండవ వాడు ఆ ఒక నైతికమైనటువంటి జీవితంలో అలా పడిపోయి ఉండడంలో చివరిలో కనుమూశారు. తిరిగి మళ్ళీ వీళ్ళు జన్మ ఎత్తవలసి వచ్చింది. జన్మ ఎత్తినప్పుడు ఏమైందంటే నిరంతరం భగవన్నామ స్మరణలో ఆలోచిస్తూ తాను చేస్తున్నటువంటి పనిని ఒక పరమాత్మగా భావించినటువంటి వాడు ఒక గొప్ప జమీందారు ఇంట్లో పుట్టాడండి. ఆ జమీందారుగా పుట్టిన తర్వాత కూడా తన పూర్వజన్మ తనకి గుర్తుండటం వల్ల నాటి జన్మలో నేను ఇలా ఉండడం వల్ల ఇలా ఉన్నానని సంతోషపడుతూ 10 మందికి ఇంకా మంచి చేయాలా మంచి చేయాలా అనేటటువంటి స్థాయికి వెళ్తూ వచ్చాడండి. రెండోవాడు పని చేస్తున్నంతకాలం ఏం చేశాడు, 24 గంటలు పనిని తిడుతూ ఉండేవాడు. తర్వాత ఏం చేశాడు, 24 గంటలు దేన్ని తలుచుకునేవాడు, దేవుడికి బదులు గాడిదనే తలుచుకునేవాడు. అందుకని ఏం చేశాడంటే వాడు ఓ చాకలి ఇంట్లో గాడిదలాగా పుట్టాడండి. ఓ చాకలి ఇంట్లో గాడిదలాగా పుట్టాడు. నాకెందుకో ఈ గాడిద చాకరి, నాకెందుకో ఈ గాడిద చాకరి అనుకున్నవాడు అదే గాడిదగా పుట్టి ఆ ఇంట్లో కూడా ఆ యజమాని యొక్క మూటలన్నింటినీ రోజు మోస్తూ గాడిద చాకరే చేస్తూ బతికాడు చివరిదాకా. వ్యత్యాసం ఎక్కడున్నది అని అంటే మనం ఆలోచించే విధానంలో ఉంది. మనం చేసేటటువంటి వృత్తిని ఎప్పుడూ కూడా దైవంగా భావించేవాడు ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉంటాడు. మనం చేస్తున్న వృత్తిని విమర్శించేవాడు, మనం చేస్తున్న వృత్తి కారణంగా ఇబ్బంది పడుతున్నవాడు ఎప్పుడూ కూడా నీచ స్థాయిలో ఉంటాడు. ఈ విషయాన్ని చాలా అత్యంత అద్భుతంగా అర్థమయ్యే రీతిలో తెలియజేసినటువంటి కథ ఇది. ఇక్కడ ఈ కథను మనం అన్వయించుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులై మహావిష్ణువు యొక్క సందేశం కూడా దూర్వాసుడికి ఎలా ఉంది అంటే మంచిని చెప్తూ ఉంది. నువ్వు నా భక్తుణ్ణి శిక్షిస్తావా అని గట్టిగా కనుక విష్ణుమూర్తి ఇంకా కొద్దిగా గట్టిగా కనుక కన్ను ఎర్ర చేసి ఉంటే వైకుంఠానికి వచ్చిన నాడు ఇక దుర్వాసుడు అనేటటువంటి వాడు మనకి ఇప్పుడు ఉండేవారు అని చెప్పుకునే వాళ్ళం, కానీ ఇప్పటికీ ఉన్నాడని చెప్పుకునే పరిస్థితి లేకుండా ఉండేది. కానీ విష్ణుమూర్తి అలా కాదు. సుదర్శన ప్రయోగం తానే చేసినప్పటికీ కూడా తన దగ్గరికి సర్వస్య శరణాగతి వచ్చిన తర్వాత, ఒరే నాన్న, నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం కాదు, నా యొక్క రూపంగా భావింపబడుతున్నటువంటి అంబరీషుడు చేసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఏకాదశి వ్రతం కారణంగా ఏ స్థాయిలో ఉన్నాడో అతన్ని నువ్వు శాపం పెట్టి తప్పు చేశావు, అతన్ని నువ్వు అకారణంగా నిందించావు అనేటటువంటి విషయాలన్నీ చెబుతూ, నువ్వు భోజనం చేయకపోవడం వల్ల అంబరీషుడు ఎంతో బాధపడుతున్నాడు, ఎందుకని మళ్ళీ అంబరీషుడు పూర్వస్థితికి వచ్చాడు, నువ్వేమో కనిపించలా, ఏమైందో తెలియలా, ఏం జరిగిందో అర్థం కాక భోజనం చేస్తున్నప్పుడు బాధపడుతున్నాడు,
తన కారణంగానే సుదర్శన చక్రం నీ వెంట పడిందని దుఃఖిస్తున్నాడు. కళ్ళు తెరిచేసరికి తనని ఏదో అన్నాడు, విష్ణు చక్రం వెళుతోంది, అంతకుముందు నేను స్వీకరించానని విష్ణువు చెప్పిన విషయాలు ఏం గుర్తులేవు తనకి. అసలు తనలోకి విష్ణువు ప్రవేశించాడన్న విషయమూ గుర్తులేదు. అక్కడ నేరుగా విష్ణు చక్రం వచ్చిందని, తన వల్లే వచ్చిందని దుఃఖిస్తున్నాడు. గోవులు బ్రాహ్మణులను రక్షించడం ఏ రాజుకైనా కూడా మొదటి కర్తవ్యం. ఇది చాలా ముఖ్యమైన విషయం, ప్రతి రాజు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఏ దేశమైనా, ఏ రాజ్యమైనా, ఏ ప్రజలైనా సరే ఒక పాలకుడి యొక్క ఆనందంలో బ్రతుకుతున్నారంటే మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే ఆ రాష్ట్రంలో కానీ, ఆ దేశంలో కానీ, ఆ నగరంలో కానీ, ఆ ప్రాంతంలో కానీ మొట్టమొదట వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. గోవుల్ని ఎక్కడైతే చక్కగా పాలింపబడి, గోవుల్ని ఎక్కడైతే సంతోషంగా చూడబడుతుందో, గోవుల్ని ఎక్కడైతే ఆనందంగా వాటి అన్నింటి పూజింపబడుతుందో, గోవుల్ని ఎప్పుడైతే ఎక్కడైతే సంరక్షింపబడుతుందో, గోవులకు ఒక శాలను నిర్మించి ఎక్కడైతే గోవులు అన్నింటినీ కూడా కాయబడుతుందో, ఆ ప్రదేశం ఎప్పుడూ కూడా సస్యశ్యామలంగా ఉంటుంది, ఉంటుంది, ఉండి తీరుతుంది. కాబట్టి ఇక్కడ గోవుకు సంబంధించినంత వరకు కానీ, బ్రాహ్మణులకు సంబంధించింది ఎందుకు బ్రాహ్మణులని చెప్పడం జరిగిందంటే, ఇక్కడ బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు ఆ లోకం మొత్తాన్ని కూడా ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి, చల్లగా ఉండాలి, ఆనందంగా ఉండాలని అనేక యజ్ఞాలు, కార్యక్రమాలు, క్రతువులు అద్భుతంగా తన కోసం కాకుండా, ఎందుకంటే అప్పట్లో ఎలా ఉండేది అంటే, ఒక బ్రాహ్మణుడికి ఒక మాన్యం ఇచ్చినా, ఒక స్థలం ఇచ్చినా, ఒక కార్యక్రమం ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే అది దైవం కోసమే వినియోగించుకునేవాడు, దైవ కార్యక్రమానికి వినియోగించుకునేవాడు, లోకం కోసమే వినియోగించుకునేవాడు, లోక కళ్యాణానికి వినియోగించుకునేవాడు, తన కోసం ఏమాత్రం ఇంత కూడా ఉంచుకునేవాడు కాదు. కాబట్టి ఆనాడు ఇటువంటి వాడిని రక్షించడం నా బాధ్యత అని రాజు ఏం చేసేవాడు అంటే, ఆ రాజు ఆ యొక్క బ్రాహ్మణుణ్ణి, గోవుల్ని రెండింటినీ కూడా రక్షించాడు. అందుకనే గోబ్రాహ్మణేభ్య శుభం భవతు శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతో, ఎందుకన్నారంటే వీళ్ళిద్దరూ కూడా లోకాన్ని కాంక్షించేవాళ్ళు కాబట్టి వీళ్ళు చల్లగా ఉంటే ప్రాంతీయులంతా కూడా చల్లగా ఉంటారన్న ఉద్దేశం. ఇవాళ్ళ బ్రాహ్మణుడి గురించి ఆయన చెప్పలే, ఇప్పుడు బ్రాహ్మణులు కూడా మనం అన్వయం చేసుకుంటున్నాం, కానీ ఇవాళ బ్రాహ్మణులు కేవలం వేదాలు చదువుకోవడానికి మాత్రమే వినియోగించుకోబట్టల్లా, బ్రాహ్మణులు అనేక వృత్తుల్లో ఉండిపోయారు. ఇవాళ లోక కళ్యాణం కోసం, లోకం బాగుండాలని ఇవాళ కూడా ఆకాంక్షిస్తున్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు పూజింపదగినవారు. మిగిలిన వాళ్ళు పూజింపదగిన వారు కాదు అని కాదు, మిగిలిన వాళ్ళు కూడా ఆ బ్రాహ్మణులనే పూజించాలి, అలా పూజించడం. ఎందుకంటే వాళ్ళ లోకా సమస్త సుఖినో భవంతో ఎందుకన్నారంటే, వాళ్ళు బాగుండి ఇతరులు కూడా బాగుండాలని చూస్తారు కాబట్టి. కాబట్టి అటువంటి వాళ్ళకి ఏదన్నా ఒక ఇబ్బంది కలిగింది అంటే అది రాజు కర్తవ్యం. అలాంటిది తన వల్ల ఒక బ్రాహ్మణుడికి ఆపద కలిగింది, ఎందుకంటే ఇతరుల ద్వారా ఎవరి ద్వారా అయినా ఒక సమస్య వస్తుంది అంటే వాళ్ళందరినీ కాపాడటం అనేటటువంటిది ఎవరి బాధ్యత? రాజు బాధ్యత. మరి రాజు వల్లే ప్రమాదం కలుగుతుందని అంటే, అయ్యో నా వల్లే ఇంత జరుగుతుంది అని ఆ అంబరీషుడు చాలా బాధపడుతున్నాడు. ఇది నిజమైనటువంటి రాజు లక్షణం అండి. రాజు ఎప్పుడు ఎలా ఉండాలంటే, తనతో ఉండేటటువంటి వాళ్ళంతా మంచి జరగాలి, వాళ్ళకు ఒక మంచి బాగోగులు జరగాలని చూస్తాడు. 100 మందిలో కనీసం ఒక 80 మంది అయినా బాగున్నారు, సంతోషంగా ఉన్నారు అంటే మిగిలిన 20 మంది గురించి పక్కన పెడతాడు. పక్కన పెట్టడం అంటే పక్కన పెట్టడం అని కాదు, ఏం చేయలేడు, కనీసం వాళ్ళ కోసం కూడా ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ముఖ్యంగా 100 మందిని గురించి బాగా చక్కగా ఆలోచిస్తాడు. ఆ 100 మంది బాగోగులు చూస్తాడు, ఆ 60-70 మందిని మాత్రం చక్కగా వాళ్ళంతా బాగున్నారని ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయడానికి చూస్తాడు. ప్రపంచంలో ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఏ తల్లిదండ్రులైనా తమ దగ్గర ఉండేటటువంటి 10 మంది పిల్లలు ఉంటే ఆ 10 మంది పిల్లలకు సంబంధించినంత వరకు కనీసము ఆ 10 మందిలో అందరినీ తృప్తిపరచలేడండి, కనీసం ఒక 7-8 మందినైనా సంతోషంగా ఉంటే మిగిలిన 2 గురించి తనే దగ్గర ఉండి ఏదో ఒక విధంగా వాళ్ళని కూడా ఆ వైపు మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. అంతేగాని ఇదన్నీ ఆలోచించాడండి. కాబట్టి ఇవన్నింటికి కూడా ముఖ్య మూలాధారమైనటువంటి విషయం ఏమిటంటే, రాజు ఎప్పుడూ కూడా మంచి స్థాయిలో ఉండడం అనేటటువంటి ఆలోచన చేయడం అనేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు అంబరీషుడు తన కారణంగా బ్రాహ్మణుడమైన నీకు ఆపద కలిగినందుకు ఎంతో బాధపడుతున్నాడు. ఒక రాజుకు ఉండకూడనటువంటిది ఏమిటి అంటే,
ఎవరు కూడా నాశనం కావాలి అనేటటువంటి కోరిక ఉండకూడదు. ఒక రాజుకు ఉండగలిగేటటువంటిది ఏమిటంటే తన ప్రజలు తనతో పాటు సంతోషంగా ఉండాలి, వాళ్ళ కోసం అవసరమైతే తన ప్రాణాన్ని త్యాగం చేయాలని చూస్తాడు రాజు. అది రాజు యొక్క గొప్పతనం. ఇలాగే కాబట్టి నువ్వు వెంటనే అంబరీషుడి దగ్గరికి వెళ్ళవయ్యా, నీకు శుభం జరుగుతుంది అంటూ విష్ణుమూర్తి దుర్వాసుడికి చక్కగా బోధ చేశాడండి. శ్రీహరికి దుర్వాసుడు అనేక విధాలుగా నమస్కారం చేస్తూ అంబరీషుడి దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాడండి. కాబట్టి ఇక్కడ శుభం ఏ విధంగా జరుగుతుందో విష్ణుమూర్తి తెలియజేశాడు. సమస్య ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే వెళ్ళి అక్కడ పరిష్కరించుకో అని అన్నాడు. మనం ఏం చేస్తాం, సమస్య ఒక చోట సృష్టించుకుంటాం, పరిష్కారం ఇంకో చోట వెతుక్కుంటాం. ఒక వ్యక్తిని బాధ పెడతాం, ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమర్థించుకుంటాం. బాధపడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని దగ్గరికే వెళ్ళి నువ్వు సమర్థించగలిగి అతనికే ఒక మంచి చెప్పగలిగితే అక్కడ సమస్య పోతుంది. ఆ వ్యక్తి బాధపడి మళ్ళీ ఇంకో వ్యక్తి దగ్గరికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి బాధ ఎవరి దగ్గర బాధపడో వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదో చెప్తున్నావే కానీ బాధపడిన వ్యక్తిని సంప్రదించి ఒరే నాన్న నేను ఇలా చేయలేదు ఇలా అన్నాను నువ్వు ఇలా బాధపడ్డావని తెలిసింది ఏమనుకోకురాని ఒక మాట అన్నావు అనుకోండి ఎంత సంతోషపడతాడు. విష్ణుమూర్తి చేసిన గొప్ప పని అదేనండి. దూర్వాస మహాముని ద్వారా ఎవరు బాధపడ్డారో వాళ్ళ దగ్గరికి ఈయన పంపించారు కానీ పో నేను ఆయన క్షమించేశాను పోయి అంబరీషుడి దగ్గరికి వెళ్ళు నేను క్షమించానని చెప్పు అని కానీ చెప్పి ఉంటే అంబరీషుడు ఏమని ఉండేవాడు కాదు, మహాప్రసాదం అనుకుని ఉంటాడు. కానీ ధర్మాన్ని ధర్మంగానే ఉండేలాగా ప్రవర్తింప చేస్తేనే మరొక నాడు ఇతనిని ఏమన్నా అంటేనే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాలేమో, ఇతను అంటే పర్వాలేదు విష్ణుమూర్తి దగ్గరికి తీసుకెళ్ళిపోతారు, అప్పుడు విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవచ్చని ఆలోచనలనే అవతల వాళ్ళు ఉంటారు. అలాంటి స్థితి లేకుండా ఉండగలిగి కాపాడగలిగినటువంటి స్థాయి ఎవరికి ఉన్నది ఇక్కడ అంటే మహావిష్ణువు ఏం చేశాడు, ఎవరి దగ్గర సమస్య వచ్చిందో ఆ సమస్య అతని దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకో, పాపం అతను చాలా బాధపడుతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు, చాలా వ్యక్తిగతంగా చాలా మనసును క్షోభ పడుతున్నాడు, నువ్వు వెడితే గానీ అతని సమస్య పరిష్కారం కాదు. ఇంత బ్రహ్మాండంగా ఎవరు చెప్తారండి, ఇంత విశేషంగా ఎవరు చెప్తారండి, ఇంత ఆనందంగా ఎవరు చెప్తారండి? అదే మహావిష్ణువు యొక్క గొప్పతనం. కాబట్టే మహావిష్ణువు తనదైనటువంటి శైలిలో అద్భుతమైనటువంటి ఈ విషయాన్ని తెలియచేయటం వల్లనే ఇవాళ్టి రోజు ఈ కాలంలో మనం అంతా కూడా అంబరీషుడి కథనంత అద్భుతంగా వింటూ ఉన్నాం. విష్ణువు యొక్క సందేశం కూడా చాలా విశేషంగా ఉంటుందండి. అమ్మవారట కాళ్ళ దగ్గర పట్టుకొని మనకి కనకదార స్తంభంలో వస్తుంది ఈ విషయం. అమ్మవారట కాళ్ళ దగ్గర పట్టుకొని విష్ణుమూర్తిని సేవనం చేస్తూ ఉంది. ఏం చెప్తోంది ఈ సందేశము అంటే విష్ణువులాగా బాధ్యతలు కలిగి శేషువుని తలపైన పెట్టుకుని అంటే తన వృత్తిని చక్కగా నిర్వర్తిస్తున్న వాడికి లక్ష్మి పాదశయనం చేస్తుంది. అంటే ఎప్పుడు లక్ష్మి ఎక్కడ ఉండాలి, లేదా డబ్బులు కట్ట ఇక్కడ తల కింద పెట్టుకొని పడుకోవడం కాదండి, దానికి మించి పాదం దగ్గర ఇప్పుడు ఉంచాలి, తల మీద ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకని, డబ్బుకు మనం దాసోహం కాకూడదు, మనం అవసరమైనప్పుడే డబ్బు మన చేత మనం ఖర్చు పెట్టించుకునే స్థితి ఉండాలి. డబ్బుకు మనం దాసోహమయ్యామా, దానివల్ల అది లేని నాడు దానికోసంగా జరిగేటటువంటి ప్రయత్నంలో మనమే లేని ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాం. ఇప్పుడు సంపాదన అనేటటువంటిది ఎలా ఉండాలి అంటే మనిషి జీవితానికి సరిపడినంతగా తన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండగలిగేంత స్థాయికి ఉండగలగాలి. ఆ స్థాయికి మించి సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత 10 మందికి వినియోగించుకోగలిగేంత స్థాయికి ఎదగగలగాలి. అది కూడా దాటి సంపాదించాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ సంపాదనని చేస్తున్నంత వరకు తన తరాలు బాగుండాలనేంతవరకు సంపాదించుకుంటే పర్వాలేదు, కానీ ఇంకా అంతకు మించి మితిమీరిన సంపాదన చేయాలి అనేటటువంటి ప్రయత్నం జరిగినప్పుడు ఏమవుతుందంటే అది సాధించుకోలేని నాడు వక్ర మార్గాలు వెతకడం మొదలు పెడతాం. ఎప్పుడు ఈ వక్ర మార్గాలు వెతకడం మొదలు పెడతామో అప్పుడు మనకు తెలియకుండానే మనకేమవుతుందంటే సంపాదించుకున్నటువంటి సొమ్ము యొక్క విశేషమైనటువంటి ఫలితాన్ని మనం అనుభవించలేకపోతాం. సగాటికి సగం ఇవాళ కాలంలో నడుస్తున్నటువంటి వ్యవస్థ అంతా ఇదేనండి. ఎంత సొమ్ము దాచిపెట్టుకున్నామనేది కాదు, ఎంత సొమ్ము ఖర్చు పెట్టారనే దాన్ని బట్టి మనిషి జీవితంలో ఎదుగుదల ఉంటుందండి. ఈ విషయం నేను అనేక పర్యాయాలు చెప్పాను. అమెరికాకు వెళ్తున్నాము అని అంటే మన దగ్గరున్న 500 రూపాయల విలువ డాలర్ల రూపంలోకి మారిస్తే అంటే 80,000 రూపాయలని మనం 500 రూపాయలని డాలర్లకు మారిస్తే $1,000 మన చేతికి వస్తాయి ఇవాళ రేటు ప్రకారం. అయితే ఆ $1,000 అమెరికాకు వెళ్తే దాన్ని ఉపయోగపడతాయి. 500 రూపాయలు కట్టలు తీసుకెళ్ళి 80,000 వాడి షాప్లో ఇస్తే వాడికి ఏమి ఉపయోగపడదు.
ఎందుకని ఉపయోగపడదు? వాడి దేశంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ కరెన్సీ కట్ట ఏదైతే ఉన్నదో ఆ విధానాన్ని బట్టే వాళ్ళు అక్కడ మారేటటువంటి వ్యవస్థను బట్టి డబ్బులు తీసుకుంటారు. మనిషి యొక్క ధర్మంలో కూడా తాను చేస్తున్నటువంటి కర్మ కార్యాలు ఏవైతే ఉన్నాయో, తన కష్టార్జితం ద్వారా వచ్చినటువంటి సొమ్ముని దైవిక కార్యక్రమాలకు వినియోగించుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ ధనాన్ని ధర్మం రూపంలోకి ట్రాన్స్లేట్ అంటే మార్చుకుంటున్నాడు, ధర్మంలో ఉండేటటువంటి పుణ్యం రూపంలోకి మార్చుకుంటున్నాడు. దీనివల్ల ఏమవుతుంది, అవసరమైనప్పుడు ఈ పుణ్యాన్ని మనం ఖర్చు పెట్టుకోవడం వల్ల మన జీవితంలో ఎక్కడైనా ఆ ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ ఇబ్బందుల సమయంలో ఇది ఉపయోగపడుతుంది అని చెప్పారు. కాబట్టే మనం ఏం చేయాలి అంటే, సొమ్మును ఎప్పుడూ కూడా ముందు జాగ్రత్త కోసం ఖర్చు పెట్టకుండా దాచిపెట్టుకుంటున్నామనేటటువంటి ఆలోచనను పక్కన పెట్టి, ఏ సమయానికి ఎవరికి ఎంత ఆపద వస్తే నేను ఉన్నాననేటటువంటి ధైర్యంతో ఇచ్చేటటువంటి ఆ ధైర్యమే, మనోధైర్యమే మనిషి జీవితానికి ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళ్తుందండి. ఆ స్థాయికి తీసుకువెళ్ళగలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ మనకు పెద్దవాళ్ళు ఏం చెప్పారు అనంటే, ధర్మము, నువ్వు ఈ ధర్మాన్ని కలిగి ఉండు, నీకు ఒక స్థాయి ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఆ ధర్మాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారండి. ఆ ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు జీవితంలో ఎక్కడ లోటు లేకుండా ఎప్పుడు మంచిగా వృద్ధి చెందుతాడు. కాబట్టి అంబరీషుడి కథలో ఇంత అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి చాలా చక్కగా తెలియజేస్తూ, తదుపరి కథలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. ఈ అంబరీషుడు ఎంత అద్భుతంగా తనని దుర్వాసుని దగ్గరికి తీసుకున్నారో, ఎలా ఇవన్నీ జరిగాయో, సుదర్శనుడు ఏం చెప్పాడో, ఈ విషయాలన్నీ కూడా మనం మళ్ళీ రేపటి రోజు రేపు అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. ఇంత అద్భుతమైనటువంటిది, ఇంత మహిమాన్వితమైనటువంటిది, మోక్షాన్ని చక్కగా ఇవ్వగలిగేటటువంటిది, మనసుకు పరిపూర్ణమైనటువంటి స్థాయిని ఇవ్వగలిగేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఇవాళ ఇతర దేశస్తులు మొదలుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధర్మాన్ని, సంస్కృతిని ఎలాగ నిలబడి చక్కగా కార్యక్రమాలను నిర్వహింపజేసుకుంటున్నారో, వాటి అన్నింటికీ ముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ దేని ద్వారా జరుగుతుందో, ఆ అద్భుతమైనటువంటి ప్రక్రియకు కారణభూతమైనటువంటి ఈ హైందవ సంస్కృతిలో ఉండేటటువంటి పురాణాలు వేదాలు అన్నింటిలో కూడా అత్యంత మహిమాన్వితంగా మన చేత సాధన చేయిస్తూ, ఆ సాధన ద్వారా మన యొక్క క్రియను అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఈ కార్తీక అధ్యాయ మాసంలో, కార్తీక పురాణంలోని అధ్యాయాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సదా సర్వదా అన్ని వేళల అన్ని శుభాలు జరిగి అఖండమైనటువంటి అష్టైశ్వర్యాలతో ఏ లోటు లేకుండా ఎప్పుడు చల్లగా ఉండాలని మనసావాచ కర్మణ అమ్మవారిని కోరుకుంటూ, ఎప్పుడు మీకు సదా సర్వదా అన్ని శుభాలు జరగాలని కోరుకుంటూ, రాబోయేటటువంటి 2 రోజుల్లో మనం పూర్తి చేసుకోబోతూ ఉన్నటువంటి అధ్యాయం, ఎందుకంటే ఇంకా 3 అధ్యాయాలు ఉన్నాయి, ఈ 3 అధ్యాయాల యొక్క ఫలితాలు కూడా మీకు అన్ని శుభాలు జరిగి మరిన్ని రోజుల్లో మరిన్ని విశేషమైనటువంటి కార్యక్రమాల నడుమ మీకు అన్నీ కూడా శుభకార్యాలు చక్కగా నిర్వర్తింపబడుతూ, మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక రాబోయేటటువంటి 2 రోజుల్లో ఉన్నటువంటి అవకాశాలను చక్కగా వినియోగించుకొని కార్తీక దీపాలను అద్భుతంగా కూడా వెలిగింపజేస్తూ, చక్కగా మీ యొక్క జీవన శైలిలో మీ యొక్క మార్పులు జరిగి అన్ని ఎప్పుడు సదా సర్వదా అన్ని శుభాలు జరగాలని కోరుకుంటూ స్వస్తి. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్.